बुद्ध पूर्णिम मन चैप्टर प्रेसिडेंट आईन राकेश नेतृत्व में ఒక గొప్ప ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది. కోవిడ్ సమయంలో చాలా మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు, చాలా మంది గుర్తింపు కూడా పొందారు. బట్ ముఖ్యంగా శ్మశాన వాటికలో పనిచేసే మన సోదరులు మన అన్నతమ్ములకి ఎటువంటి గుర్తింపు రాలేదు. చాలా మంది పోలీస్ ని, డాక్టర్స్ ని, శానిటరీ వర్కర్స్ ని, నర్సెస్ ని అన్సంగ్ హీరోస్ అన్నారు, కానీ ఈ ఒక ఇనిషియేటివ్ ద్వారా మన శ్మశాన వాటికలో పనిచేసే మన అన్నతమ్ములకి వాళ్ళందరూ కూడా ఒక అన్సంగ్ హీరోస్ గా గుర్తించి చేసి ఆ బుద్ధ పూర్ణిమ ఒక కొత్త ఇనిషియేటివ్, ఒక యూనిక్ ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది. రాకేష్ ని అభినందిస్తూ, ఇది ఒక మన హైదరాబాద్ కే లిమిట్ కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ సేవని మనము కోవిడ్ సమయంలో వాడుకోవడం జరిగింది. చాలా మంది మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళి మంచి ఒక ఆనరబుల్ బరియల్ చేయడానికి కూడా భయపడిన సమయంలో మన అన్నతమ్ములు శ్మశాన వాటికలో పనిచేసే వాళ్ళందరూ కూడా ముందు వచ్చి వాళ్ళకు ఒక ఆనరబుల్ ఫ్యూనరల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తూ, ప్రజలందరూ కూడా ఈ ఒక ఇనిషియేటివ్గా పాల్గొని వాళ్ళందరూ కూడా వాళ్ళ సిగ్నేచర్ చేసి, వాళ్ళందరూ కూడా వాళ్ళు సిగ్నేచర్ ద్వారా ఈ ఒక ఇనిషియేటివ్కి పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. నా పేరు జేసీ రాకేష్. జేసీఐ బుద్ధ పూర్ణిమ హైదరాబాద్ అనే ఒక చిన్న ఆర్గనైజేషన్లో నేను ప్రెసిడెంట్ని. అండ్ ఇవాళ బెస్ట్ సిగ్నేచర్ కాంటెస్ట్ అనే ఒక ఇనిషియేటివ్ ది ఇనాగ్రల్ చేయడం జరిగింది. మై థ్యాంక్స్ టు సజ్జనార్ సార్, ఎందుకంటే ఒప్పుకొని వచ్చి ఇనాగ్రల్ చేసి ఇది అందరికీ రీచ్ అవుట్ అయ్యేలాగా ఇనిషియేటివ్గా బాగా ఉందని చెప్పి ప్రోత్సహిస్తూ, అండ్ ఆల్సో తన సైడ్ నుంచి తన పర్సనల్ సపోర్ట్ అండ్ ఆల్సో టీఎస్ఆర్టీసీ సపోర్ట్ ద్వారా కూడా మీరేమైనా ఇనిషియేటివ్ని అందరిలోకి తీసుకొని వెళ్ళి ఫ్యూనరల్ వర్కర్స్, ఎవరినైతే మనము లాస్ట్ రెస్పాండెంట్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం, లేకపోతే ఫ్యూనరల్ వర్కర్స్ అని పిలుస్తాం, వీళ్ళని మేము లాస్ట్ బడీస్ లాగా గుర్తించాలని అనుకుంటున్నాము. ఈ లాస్ట్ బడీస్ ఎవరైతే శ్మశానంలో ఉండి రాత్రి పగలు అని లేకుండా కోవిడ్ టైంలో ఏదైతే సర్వీస్ ఎవరు చేయలేనిది చేశారో వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ లాగా, ఒక థ్యాంక్ యూ లాగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మూడు ముఖ్య ఉద్దేశాలపైన ఈ ఇనిషియేటివ్ చేయడం ఉంది. ఒకటేమో ఈ ఫ్యూనరల్ వర్కర్స్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఎడ్యుకేషన్ని సెక్యూర్ చేసి, మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ లైవ్లీహుడ్ వాళ్ళ ఇళ్లలో మంచిగా చేయాలని అదొకటి. సెకండ్ వచ్చేసి మనకు తెలిసినట్టుగా అందరి హెల్త్ ఎవరైతే ఫ్యూనరల్ వర్కర్స్ ఉంటారో, ఒక హజార్డస్ వర్క్ అట్మాస్ఫియర్లో పనిచేస్తారో, అలాంటి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ అలాంటి ఆరోగ్య సమస్యలకి ఏమైనా ట్రీట్మెంట్ చేయడం కానీ బేసిక్ రెస్పాన్స్ వాళ్ళకి ఇవ్వడం కోసము మేము చేయాలని అనుకుంటున్నాం మేము. అండ్ లాస్ట్లీ ఆర్ ఫోకస్ ఇస్ వాళ్ళ వర్క్ అట్మాస్ఫియర్లో ఏదైతే సేఫ్టీ లేకుండా మాన్యువల్గా ఏదైతే పనిచేస్తారో, సేఫ్టీ ఈక్విప్మెంట్ కొని వాళ్ళకి ఫిజికల్గా చేయకుండా, అంటే మాన్యువల్గా చేయకుండా ఫిజికల్గానే సేఫ్గా ఎలా వాళ్ళ పనులు చేయగలుగుతారో చేయడానికి అని చెప్పి మేము చేస్తున్నాం ఇది. అండ్ ఇవన్నిటి కోసము జనాలు కూడా ఈ ఇనిషియేటివ్లో ఆన్లైన్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. www.jcibph.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ సిగ్నేచర్స్ మీరు లెండ్ చేయండి. అక్కడ ప్రాసెస్ ఆన్లైన్ మీకు ఉంటుంది. మీకు నచ్చినంత కాంట్రిబ్యూషన్, 500 రూపీస్ మినిమం మీరు ఈ కాంటెస్ట్లోకి ఎంటర్ కావాలి అని అంటే దాని మీద మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటే మీ ఫ్రీ విల్ ద్వారా మీరు చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే జనరేట్ చేస్తామో మేము ఫ్యూనరల్ వర్కర్స్కి, వాళ్ళ వెల్ఫేర్కి, ఈ 3 యాక్టివిటీస్ గురించి చేస్తాము. కానీ మీరు ఆలోచించవచ్చు, మీరు కాంట్రిబ్యూట్ చేస్తే మీకేంటి అని చెప్పి. సో మీకు కూడా దీంట్లో ఉంది. ఒకవేళ మీ సిగ్నేచర్ మా జడ్జింగ్ ప్యానల్ డిసైడ్ చేసి ఫస్ట్ బేస్ సిగ్నేచర్ లాగా ఇవ్వాలి అని అనుకుంటే 25,000 రూపీస్ గెలుచుకోవడానికి అవకాశం ఉంది. సెకండ్ బేస్ సిగ్నేచర్కి 15,000 రూపీస్, థర్డ్ బేస్ సిగ్నేచర్కి 10,000, అండ్ 5 కాన్సలేషన్ ప్రైజెస్ ఆఫ్ 1,000 రూపీస్ ఈచ్. సో ఈ ఇనిషియేటివ్ అందరి ప్రజల కోసము. అండ్ మై రిక్వెస్ట్ ఇస్ ఎవ్రీవన్ స్పీక్ టు ఎవ్రీవన్ ఎల్స్ అండ్ దెన్ టేక్ దిస్ ఇనిషియేటివ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. మా బన్సిలాల్పేట్ మశాన వాటికకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎట్లా ఏంది ఏం సంగతి అని అడిగితే మేము చెప్పినాము. కరోనా టైంలో అయితే చాలా శవాలు వచ్చినాయి. చాలా మటుకు మేము అక్కడ చాలా సేవ చేసినాము. రోజుకు ఒక 30 శవాలు వచ్చినా కానీ మేము రాత్రి మగర అక్కడ దాన సంస్కారం చేసినాము. అక్కడ చాలా మేము మంచిగా వచ్చిన వాళ్ళందరినీ మంచిగా రెస్పాన్స్ మేము చూసుకున్నాము అట్లా అని చెప్పేసి ఈ సమస్త వాళ్ళు వచ్చి మేము చెప్పినాం. ఈ చాలా మటుకు అయితే మశానంలో అందరూ వచ్చేసరికి అక్కడ కార్యక్రమాలు చేసుకొని పోతారు. కానీ మాకెప్పుడు ఇటువంటి పిలిచి ఏంది ఏం సంగతి, మీరు ఎట్లా ఉన్నారు, ఏం లెక్క అని ఇప్పటిదాకా ఎవరు అడిగారు. అక్కడ మా పని తీసుకుంటారు కానీ ఇంట్లో వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంతో అన్నీ చేసుకుంటారు కానీ ఇంత బుక్కడ అన్నంపి మాకు బెటర్, కనీసం తెచ్చియ్యరు మాకు. అయినా కానీ మేము బాధపడం, చలో మేము ఏదో చేసే పని మాది ఇదే కదా అట్లా అనుకుంటానే చేసుకుంటూ పోతున్నాం.
సమస్తవాలైతే మాకు అక్కడ ఇంత ముందు బాగాలింగం పల్లెవి పిలిచి అక్కడ సన్మానం చేసి అందరికి పరిచయం చేశారు ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిట్లవి పిలిపించి అందరికి పరిచయం చేసి సన్మానం చేయించారు చాలా చాలా సంతోషం చాలా చాలా సంతోషం।